మత్తయి సువార్త 6వ అధ్యాయం చదువుతున్నామండి. ఈ 6వ అధ్యాయంలో మనం 10వ వచనం చదివాము. మరొక్కసారి 9, 10 వచనాలు చదువుదామా. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9, 10 వచనాలు. కాబట్టి మీరిలాగ ప్రార్థన చేయండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందును నెరవేరును గాక. ఈ మాట నీ రాజ్యం మాకు వచ్చును గాక అంటే ఈ భూమి మీద లేదనా, లేకపోతే ఈ భూమి మీద ఎవరి రాజ్యం ఉన్నది అనే ప్రశ్నలు కొన్ని మనలో వెళ్తాయి. యాక్చువల్లీ ఈ యొక్క రాజ్యము ఎవరి చేతిలో ఉందండి, ఈ రాజ్యాలన్నీ ఎవరి చేతిలో ఉంది, ఇప్పుడున్న కాలంలో ఎవరి చేతిలో ఉంది అంటే, ఒక్కసారి మనం ఎహెస్కేల్ గ్రంథం చదువుదాం. ఎహెస్కేలు 28:17. నీ సౌందర్యము చూసుకొని నీవు గర్వించిన వాడవై, నీ తేజస్సు చూసుకొని నీ జ్ఞానము చెరుపుకొంటుంది, కావున నేను నిన్ను నేలను పడవేసేదను, రాజుకు చూపిస్తుండగా నిన్ను చేలను తప్పగించేదను. ప్రభువారు ఏం చేశారండి, ఈ యొక్క లూసిఫర్ ని పై నుంచి కిందకి ఇసిరేశాడు. ఎప్పుడు? గర్వించినప్పుడు. తన హృదయంలో తను గర్వించింది. ఈ యొక్క లూసిఫర్ గురించి పడవేసేదను అని చెప్పిన ఈ మాట అర్థం అవ్వాలి అంటే, మనం 1వ వచనం నుంచి ఇప్పుడు చదివిన ఈ యొక్క 17వ వచనం వరకు చదవాలి. ఒకసారి చదువుదాం. ఎహెస్కేలు 28:1-17. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, తూరు అధిపతితో ఇలాగ ప్రకటింపుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, గర్విష్ఠుడవై నేనొక దేవతను అయినట్టు సముద్రము మధ్యను నేను ఆసీనుడై ఉన్నాను అని నీవు అనుకొనుచున్నావు. నీవు దేవుడవు కాక మానవుడవై ఉండి దేవునికి తగినంత అభిప్రాయము కలిగి ఉన్నావు. నీవు దాని ఏలున కంటే జ్ఞానవంతుడవు. నీకు మర్మమైన నేదియో లేదు. నీ జ్ఞానము చేతను, నీ వివేకము చేతను ఐశ్వర్యం నొందితివి. నీ ధనాగారంలోనికి వెండి బంగారంలో తెచ్చుకుంటివి. నీకు కలిగిన జ్ఞానాతిశయము చేతను, వర్తకము చేతను నీవు విస్తారమైన ఐశ్వర్యమును సంపాదించుకుంటివి. నీకు ఐశ్వర్యము కలిగినదని నీవు గర్వించు వాడవు నైతివి. కాగా ప్రభు అయిన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, దేవునికి తగినంత అభిప్రాయము కలిగి ఉన్న వాడ ఆలకించుము, నేను పరదేశులను అన్యజనులలో క్రూరులను నీ మీదికి రప్పించుచున్నాను, వారు నీ జ్ఞాన శోభను చెరుపుటకై తమ ఖడ్గములను ఒరదీసి నీ సౌందర్యమును నీచపరుచురు, నిన్ను పాతాళములో పడవేయుదురు, సముద్రంలో మునిగి చచ్చిన వారి వల్లనే నీవు చత్తువు. నేను దేవుడవునని నిన్ను చంపువాని ఎదుట నీవు చెప్పుదువా? నిన్ను చంపువాని చేతిలో నీవు మానవుడవే కాని దేవుడవు కావు గదా. సున్నతి లేని వారు చంపబడి ప్రీతిగా నీవు పరదేశుల చేత చత్తువు. నేనే మాట ఇచ్చి ఉన్నాను, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, తూరు రాజును గూర్చి
అంగలార్చి వచ్చి ఎత్తి ఈలాగు ప్రకటింపు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా పూర్ణ జ్ఞానము సంపూర్ణ సౌందర్యము గల కట్టడమునకు మాదిరివి దేవుని తోటయగు ఏదేనులో నీవుంటివి మాణిక్యము గోమేధికము సూర్యకాంతం అని రత్నవర్ణపు రాయి చూలి మాని రాయి మరకటమని నీలము పద్మరాగము మాణిక్యము అను అమూల్యమైన రత్నములతో బంగారముతో నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లల గోవులు వాయించి వారును నీకు సిద్ధమైరి. అభిషేకము నొందిన కెరూబు వై ఒక ఆశ్రయముగా నీవుంటివి. అందుకే నేను నిన్ను నియమించి తిని దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీవుంటివి. కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ అందు కనబడు వరకు ప్రవర్తన విషయములలో నీవు యథార్థవంతుడుగా ఉంటివి. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయుచు వచ్చితివి. గనుక దేవుని పర్వతం మీద నీవుండకుండా నేను నిన్ను అపవిత్ర పరిచితిని ఆశ్రయముగా ఉన్న కెరూబు కాలుచున్న రాళ్ల మధ్యను నీవిక సంచరింపవు. నిన్ను నాశనం చేసి తిని నీ సౌందర్యం చూచుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానం చెరుపుకుంటివి. కావున నేను నిన్ను నేలన పడవేసేదను. రాజులు చూచుచుండగా నిన్ను హేళన కప్పగించేదను. ఇక్కడ ఇది ఏదైతే చెప్పబడుతుందో ఇది లూసిఫర్ గురించి, ఆ ఒక్క దేవదూత గురించి. ఏ దేవదూత అయితే తనకు తాను ఏమైందండి గర్వించిందో, దేవుని సింహాసనాన్ని అధిరోధిద్దామని చెప్పేసి గర్వించింది. అది దేవుడు గ్రహించి ఏం చేశాడు, దాన్ని పడవేశాడు. అది ఇప్పుడు ఎక్కడ పడింది? ఆకాశం నుంచి భూమి మీదకి. దీని తర్వాత నెక్స్ట్ ఏం జరిగింది అంటే, భూమి మీద ఉన్న ఈ యొక్క సాతానుణ్ణి అగాధంలోకి తోసేస్తాడు దేవుడు. ఎక్కడికి? అగ్ని అరదు, పురుగు చావు దాంట్లో వేస్తాడు. అంటే ఇప్పుడు ప్రెసెంట్లీ ఎక్కడ ఉంది? ప్రెసెంట్లీ ఎక్కడ ఉందండి? భూమి మీదే ఉంది. భూమి మీద తన ప్రభువారు యేసుక్రీస్తు వారు వచ్చే వరకు కూడా సాతానుడి యొక్క ఆధీనంలోనే ఉంది. ప్రభువారు శిలువ మీద ఏం చేశాడు? దాని తలను చితక్కొట్టేశాడు. అయితే ఇప్పటికీ దాని తోక ఆడిస్తానే ఉంది. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడిన గాక నీ రాజ్యం వచ్చును గాక అంటే కంప్లీట్ ఏంటి? ఇక్కడున్న రాజు ఈ రాజ్యాన్ని మొత్తాన్ని సంహారం చేయటం. అంటే సాతానుడి యొక్క సహచరులందరినీ తీసి ఎక్కడ వేయాలి? ఇప్పుడు నరకంలో వేయాలి. ఆ అగ్ని అరదు పురుగు చావు దాంట్లో వేసేవారు ఎవరు? దేవుడు కాదు. అది చేయాల్సింది ఎవరో తెలుసండి? దేవుడు మన ద్వారా, జయించిన వారి ద్వారా చేపిస్తాడు. అందుకని ఇవాళ అడగాల్సింది ఏంటి అంటే, ప్రభు నీ రాజ్యం ఈ భూమి మీదకి రావాలి. అయితే ఈ రాజ్యాలు ఏళ్తుంది ఎవరు? 1 తిమోతి 3:6 అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడకుండునట్లు క్రొత్తగా చేరిన వాడ ఉండకూడదు. ఏముందండి ఆ సాతానుడికి? గర్వం, బీయింగ్ బ్లైండెడ్ విత్ ప్రైడ్ అని ఉండిద్ది. సాతానుడు గర్వంతో కళ్ళు మూసుకుపోయినాయి. ఇవాళ ఏంటి అంటే, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. మత్తయి సువార్త 5:3 మొట్టమొదటి మాట ఏంటి? ఆత్మయందు దీనత్వం అన్నాడు ప్రభువారు. ఫస్ట్ మాట అన్నది దీనత్వం. భూమి మీద ఏముంది? దీనత్వం కాదు, గర్వం. ఆ గర్వానికి జనకుడు ఎవరు? సాతాను.
ఇంకొక మాట ఉంది, 1 పేతురు 5:5-6. ఒకటో పేతురు అనే ఎంతనే ఒకటో పేతురు 5:5-6. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండి మీరందరూ ఎదుటి వారిని ఎడల దీన మనసు అను వస్త్రము ధరించుకొని మిమ్మను అలంకరించుకునేది. దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన ఏముందండి జనాల్లో? గర్వం అహంకారం. ఇవాళ ఏళ్తుంది ఏంటి? అదే దీనంగా ఉంటే ఎవరు వినరు, దీనత్వంగా ఎవరు ఉండరు. ఎవరు ఏలాలి మరి? ఎవరి దేవుని యొక్క ఉద్దేశంలో ఏలాలంటున్నాడు ప్రభు గారు? ఎవరు వెళ్తారండి? ధన్యులు, సాత్వికులు, ధన్యులు. ఏముందండి మత్తయి సువార్త 5:5? సాత్వికులు, ధన్యులు, భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. ఎప్పుడు? రేపటి దినాన ప్రభు వారు వచ్చినప్పుడు స్వతంత్రించుకునేవారు వారే. ఇవాళ గర్విష్ఠులు ఉన్నారు. అదేంటన్నా అట్లా అంతా అయింది అని చెప్పేసి అనుకుంటున్నారా? ఒకసారి చూద్దాం వచ్చినాం. దానియేలు 2:44-45. ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించి దానికి ఎన్నటికి నాశనము కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములు అన్నిటినీ పలుగొట్టి నిర్మూలము చేయును, గాని అది యుగ యుగములకు నిలుచును. చేతి సహాయం లేక పర్వతము నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును, ఇత్తడిని, మట్టిని, వెండిని, బంగారంను పలుగ కొట్టగా తమరు చూచితులే. ఇందువలన మహాదేవుడు ముందు జరగబో సంగతి రాజునకు తెలియజేసి ఉన్నాడు. కల నిశ్చయము, దాని భావము నమ్మదగినది అని దానియేలు రాజుతో చెప్పాను. అసలుకి ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ యొక్క అధ్యాయం చదివితే మనకు అర్థమైంది. 31-45 చదువుదాం. ఇవాళ 31-45 2:31-45. రాజా, తాము చూచుచుండగా బ్రహ్మాండమునకు ఒక ప్రతిమ కనబడెను గదా. ఈ ప్రతిమ మహాప్రకాశమును భయంకరమైన రూపమును గలదై తమరి ఎదుట నిలిచెను. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారమయమై నది మేలి బంగారమైనది. దాని రొమ్మును, భుజములను వెండివియు. దాని ఉదరమును, తొడలను ఇత్తడివియు. దాని మోకాళ్ళు ఇనుపవియు. దాని పాదములలో ఒక భాగము ఇనుపదియు, ఒక భాగము మట్టిదైనై ఉండెను. మరియు చేతి సహాయం లేక తీయబడిన ఒక రాయి ఇనుమును, మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుట్టునీలుగా విరగొట్టినట్లు తమకు కనబడెను. అంతటా ఇనుమును, మట్టియు, ఇత్తడియు, వెండియు, బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములోని చెత్త వలె కాక వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయాను. ప్రతిమను విరగొట్టిన ఆ రాయి స్వరభూతములమంతా మహాపర్వతమాయను. తాము కనిన కళ ఇదే. దాని భావము రాజు సమ్ముఖమున మేము తెలియజెప్పెదము. రాజా, పరలోకమందున్న దేవుడు రాజ్యమును, అధికారమును, బలమును, ఘనతయు తమరికి అనుగ్రహించి ఉన్నాడు. తమరు రాజులకు రాజై ఉన్నారు. ఆయన మనుషులు నివసించు ప్రతి స్థలం అందును మనుషులనేమి, భూ జంతువులనేమి, ఆకాశ పక్షులనేమి, అన్నిటినీ ఆయన తమరి చేతికి అప్పగించి ఉన్నాడు.
వారందరి మీద తమరికి ప్రభుత్వమును అనుగ్రహించి ఉన్నాడు. తామే ఆ బంగారపు శిరస్సు. తాము చనిపోయిన తరువాత తమరి రాజ్యము కంటే తక్కువైన రాజ్యం ఒకటి లేచు. అటు తర్వాత లోకమంతా ఏలినట్టి మూడవ రాజ్యం ఒకటి లేచును. అది ఇత్తడి వంటి దగు తగును. పిమ్మట నాలుగవ రాజ్యం ఒకటి లేచును. అది ఇనుము వలె బలముగా ఉంటును. ఇనుము సమస్తమైన వాటిని దంచి విరగొట్టున్నది గదా. ఇనుము పగలగొట్టునట్లు అది రాజ్యములన్నిటిని పగలగొట్టి పొడి చేయును. పాదములను రేళ్లను కొంత మట్టుకును కుమ్మరి మట్టిదిగాను కొంత మట్టుకు ఇనుపదిగా ఉన్నట్లు తమరికి కనబడును. గనుక ఆ రాజ్యములో భేదములుండును. అయితే ఇనుము బురదతో కలిసి ఉన్నట్లు కనబడును. గనుక ఆ రాజ్యంలో ఆలాగునుండును. ఆ రాజ్యము ఇనుము వంటి బలము గలదై ఉండును. పాదముల వేళ్ళు కొంత మట్టునకు ఇనుపవిగాను కొంత మట్టునకు మట్టివిగాని ఉన్నట్లు ఆ రాజ్యము ఒక విషయంలో బలముగాను ఒక విషయంలో నీరసముగాను ఉండును. ఇనుమును బురదయు మిళితమై ఉండుట తమరికి కనబడెను. అటువలే మనుష్య జాతులు మిళితములై ఇనుము మట్టితో అతకనట్లు వారు ఒకరితో ఒకరు పోసగడక ఉందురు. ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును. దానికి ఎన్నటికి నాశనము కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగలగొట్టి నిర్మూలము చేయును. గాని అది యుగ యుగముల వరకు నిలుచును. చేతి సహాయం లేక పర్వతం నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును ఇత్తడిని మట్టిని వెండిని బంగారమును పగలగొట్టగా తమరు చూచితిరే. ఇందువలన మహాదేవుడు ముందు జరగబోవు సంగతి రాజునకు తెలియజేసి ఉన్నాడు. కల నిశ్చయము, దాని భావము నమ్మదగినది అని దానియేలు రాజుతో చెప్పాను. ఆమేన్. ఇక్కడ చెప్పబడిన అది మీకు అర్థమైనట్టుగా నేను అనుకుంటున్నా, నమ్ముతున్నాను. మీకు అర్థమైందా అండి అందరికి? మనం డిస్కస్ చేసింది ఇదే కదా. మీ నీతో డిస్కస్ చేసింది ఇదే. మీకు అర్థమైందా అమ్మా మౌని? ఇక్కడ ఓకే, ఇక్కడ ఏం జరుగుతుంది అంటే నెబుకద్నెజరు బబులోను రాజు ఒక కళ కంటాడు, కానీ కళ మర్చిపోతాడు. ఆయన మర్చిపోయిన తర్వాత ఎవరైతే ఈ కళ భావం చెప్తానో వారికి నేను మన బహుమానాలు ఇస్తాను, అయితే ఎవరైతే ఈ కళ భావం చెప్పరు వారిని చంపేస్తానంటాడు. అందుకని ఆ దినాన వెతుకున్నప్పుడు దానియేలు కనపడతాడు. దానియేలు నేను చెప్తానని కళను కళ భావాన్ని చెప్తున్నాడు. ఇప్పుడు ఏమని చెప్తున్నాడంటే, అయ్యా నువ్వు దర్శనాన్ని చూసావు, ఆ దర్శనము లేకపోతే ఆ కళ ఏంటి అంటే ఒక ప్రతిమని కనపడింది. అది మానవుడి యొక్క ప్రతిమ, అంటే మానవ ఒక పెద్ద విగ్రహం కనపడింది, మనిషి యొక్క విగ్రహం. ఈ యొక్క విగ్రహం యొక్క తల ఏదైతే ఉందో అది స్వర్ణంతో వెండి బంగారంతో ఉంది. దాని యొక్క భుజాలు అను తన యొక్క ఛాతి భాగం ఏదైతే ఉందో అది వెండితో ఉంది. తర్వాత తన యొక్క పొట్ట భాగం అనేది ఇత్తడితో ఉంది. తొడల భాగం వచ్చేసరికి అది ఇనుముతో ఉంది. కాళ్ళ దగ్గరికి వచ్చేసరికి అది మరి ఈ యొక్క ఇనుము మట్టి కలిసినట్టుగా కనపడుతుంది. అయితే ఇది గొప్ప ప్రతిమగా కనపడుతున్న ఈ యొక్క ప్రతిమను, మానవుని యొక్క ప్రతిమను, ఎవరి సహాయము లేకుండా వచ్చిన ఒక రాయి ఏం చేసిందంటే ఈ యొక్క ప్రతిమను తొట్టు నీళ్ళగా చేసింది, అంటే పౌడర్గా చేసింది. చేసి అక్కడ ఉండకుండా భూమి మీదే దాన్ని గాలికి తీసుకెళ్ళిపోయింది అంతే. అక్కడ కనపడ దాని ఛాయలు కూడా ఉండవు. అయితే ఏ రాయి అయితే పగలగొట్టిందో ఆ రాయి భూమి మీద ఉండిద్ది. ఈ రాయి పెద్ద పర్వతంగా మారి భూమి మొత్తాన్ని ఆక్రమించిద్ది. ఈ కళ వాస్తవము, ఇది జరగనై ఉన్నది అని చెప్తున్నాడు. ఇప్పుడు ఆ మానవుని యొక్క ప్రతిమ ఏం చూపిస్తుంది అంటే, ఆ మానవుని ప్రతిమ మనుషుల ద్వారా ఎన్నుకోబడిన ప్రభుత్వాల్ని చూపిస్తుంది. లేకపోతే ఏ దేన్ని చూపిస్తుంది అంటే రాజ్యాల్ని చూపిస్తుంది. మానవుల యొక్క రాజ్యాలు అంటే మనుషులు ఎన్నుకొని మనుషుల ద్వారా ఎన్నుకోబడిన రాజ్యాలు. ఈ రాజ్యాల్లో మొట్టమొదటి రాజ్యము ఏంటి అంటే అది తల శిరస్సు అనేది స్వర్ణయుగాన్ని చూపిస్తుంది. ఆ స్వర్ణయుగము ఎవరిదో కాదయ్యా, రాజా నీదే, నువ్వే ఏలేవు, నువ్వే ఏలుతున్నావు. నీ యొక్క యుగము స్వర్ణయుగము, నీలాగా ఎవరు ఏలలేరు. అయితే నీ తర్వాత ఇంకొక రాజ్యం వచ్చిద్ది,
ఆ రాజ్యం ఏం చేసిద్ది, నీకన్నా కొంచెం తక్కువ కానీ వారు కూడా వెళ్తారు, అందుకని దాన్ని వెండితో పోల్చాడు. తర్వాత మూడోది వచ్చింది, ఈ మూడో రాజ్యము ఏమై ఉన్నది అంటే మీ ఇద్దరు కన్నా కొంచెం తక్కువగా ఉండిద్ది, కానీ ఇది కూడా వెళ్ళిద్ది భూమిని మొత్తాన్ని, అది ఇత్తడితోటి చూపిస్తాడు. తర్వాత నాలుగోది వచ్చింది, అది కొంచెం కఠినంగా ఉండిద్ది, అందుకని అది ఇనుముతో పోలుస్తాడు. దాని తర్వాత ఏమొచ్చింది అంటే ఇనుము మట్టి అంటే పొసగకగా ఉంటారు, అంటే అన్స్టేబుల్ గవర్నమెంట్స్ వస్తాయి, అన్స్టేబుల్ కింగ్డమ్స్ ఉంటాయి, రాజ్యాలు ఉంటాయి, దాంట్లో నిలకడ ఉండదు, ఒకరికి ఒకరు పడదు, పొసగరు, అటువంటి ప్రభుత్వాలు వస్తే ఆ సమయాన ఏం జరగబోతుందంటే ఒక రాయి వచ్చి దాన్ని తునాతునకలు చేసిద్ది. ఆ రాయి ఎవరో కాదు, స్వయాన దేవుడు. ఈ దీంట్లో కలలో భావం ఏం చెప్పారు అంటే తలకాయి ఆ విధంగానే జరిగింది. తల అనేది బబులోను సామ్రాజ్యం, ఇప్పుడు ఏ కళ అయితే అడిగాడో ఆ రాజు యొక్క సామ్రాజ్యం, ఆ సామ్రాజ్యం పడిపోయింది, పతనం అయిపోయింది. ఆ పతనం అయిన తర్వాత నెక్స్ట్ వచ్చిన రాజ్యం ఎవరిది అంటే ఇరానియన్స్, మిడ్ పర్షియన్స్ అంటారు. వీరు వేలేరు, మనకి చాలా వస్తాయి అండి, హమురబి కోడ్ ఆఫ్ లా అని మీరు హిస్టరీ చదివితే మీకు కొంచెం అవగాహన ఉండిద్ది, మీరు 9th క్లాస్ పుస్తకాల్లో కూడా ఉంది ఇదంతా, బబులోనియన్ సామ్రాజ్యాలు, ఐగుప్తు సామ్రాజ్యం, దీనికి ముందు ఉండే అయ్యే ఐగుప్తు, ఎందుకంటే వీరు ఇక్కడికి వచ్చే ముందుగా దానియేలు వీరందరూ కూడా కనాన్ లో ఉండే ముందుగా వారు ఏ ఇస్రాయల్లో ఉండే ముందుగా వారు ఏం చేశారంటే వారిని చెరపట్టబడ్డారు, అసీరియులు, తర్వాత ఐగుప్తులు వస్తారు, దాని తర్వాత నెక్స్ట్ కింగ్డమ్స్ అనేది మొదలవుతాయి. ఈ కింగ్డమ్స్ లో బబులోను సివిలైజేషన్ కనపడింది, కింగ్డమ్ బాబిలోనియన్ సివిలైజేషన్ అంటారు. దాని తర్వాత నెక్స్ట్ వచ్చిన సివిలైజేషన్ ఏదైతే ఉందో అది మిడ్ పర్షియన్స్ అంటారు. ఇవాళ కూడా పారసీలే ఏళ్తున్నారు, పర్షియన్స్ ఇవాళ టాటా అయితే టాటా గ్రూప్, రతన్ టాటా ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా పారసీలు అనమాట. వాళ్ళు డబ్బున్న వాళ్ళు, బాగా వేయలేరు ఆ దినాల్లో, వాళ్ళు వేయలేరు కానీ వాళ్ళది కూడా ఉండలేదు. మనకి ఉంటారు సిప్రస్ అని చెప్పి ఒక రాజు కనపడతా ఉంటారు, దర్యావేషి అని చెప్పేసి తెలుగులో రాయబడి ఉండిద్ది రాజు పేరు, ఆ రాజులు వాళ్ళు వేయలేరు. దాని తర్వాత నెక్స్ట్ ఎవరు వచ్చారంటే తర్వాత మూడో రాజ్యం వచ్చింది, అది గ్రీకులు. ఆ గ్రీకులు ఎవరు అంటే అలెగ్జాండర్ ద గ్రేట్ అని చెప్పేసి మనం వింటాం. ఆయన తర్వాత నెక్స్ట్ వచ్చిన రాజ్యం ఏంటి అంటే అది రోమిలి రాజ్యము, రోమా ప్రభుత్వం. మనల్ని ఎవరైతే తెల్లదొరలు ఏలేరో అది ఆ రాజ్యమే. దాని తర్వాత ఇప్పుడు వచ్చిన రాజ్యం ఏంటి అంటే దొరల ద్వారా, అనగా రోమా ప్రభుత్వాల ద్వారా రాయబడిన కాన్స్టిట్యూషనే ఇవాళకి కూడా మంది అప్లికేషన్ జరుగుతుంది. మందే కాదు, ఎక్కడెక్కడైతే వారు ఏలారో అక్కడక్కడ ఆ కాన్స్టిట్యూషన్ అయినా వాళ్ళ రూల్స్ రెగ్యులేషన్సే ఇవాళకి కూడా ఫాలో అవుతున్నారు. అదేం చూపిస్తుంది అంటే ఇనుమను చూపిస్తుంది. బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళే వేలట్లేదు, ఎందుకని మనుషుల ద్వారా ఎన్నుకోబడ్డారు. మనుషులు అనేది దేంతో పోలుస్తున్నారు, మట్టితో పోల్చారు. మట్టి అంటే మానవులు ఎన్నుకోబడిన రాజ్యాలు, ఇది డెమోక్రసీ అంటాం. రెండో పక్కన చూస్తే రాజులు ఇప్పటికీ వెళ్తున్నారు, అది ఎవరు, మన కొన్ని దేశాలను చూడొచ్చు, గ్రేట్ బ్రిటన్, ఇంగ్లాండ్, ఇవన్నీ కూడా రాజులు ఇంకా ఉన్నారు. వాళ్ళు ఏలుబడి కిందే ఉంది, మంగోలియా అది ఏలుబడి కిందే ఉంది, అట్లాగే క్యూబా, తర్వాత నార్త్ కొరియా, ఇవన్నిట్లో కూడా ఇవన్నీ చాలా దేశాలు ఉండే, దాంట్లో చిన్న చిన్న రాజులు ఉన్నారు. ఇప్పుడు కూడా ఇటలీ అని ప్రాంతాల్లో కూడా రాజులు రాజరికాలు ఇంకా ఉండే వెళ్తానే ఉన్నారు, వాళ్ళ యొక్క ప్రెజెన్స్ కనపడతానే ఉంటారు. అయితే ఎవరికి పొసగట్లేదు అంటే ఏమైంది, పై నుంచి కిందకు వచ్చేసరికి అన్స్టేబుల్ గవర్నమెంట్స్ అని, ఇవాళ అదే జరుగుతుంది. అయితే ఇక్కడ ఏం చెప్పబడుతున్నా అంటే చివరిలో ఆ రాయి వచ్చి ఏం చేసింది, ఈ రాజ్యాలే కనపడకుండా తీసివేసేసింది. ఏ రాజ్యం అండి ఇంకుండేది, దేవుని రాజ్యం అని మనకు పాట ఉండిద్ది. ఏది రాజ్యము అంతమగుచున్నది, దేవుని రాజ్యము నిలుచుచున్నది, యేసు దొరుకు కాలంలో ఉంది, సమీపించుడి అని ఒక పాట ఉంది. దగ్గరలో ఉన్నప్పుడే మీరు రండి, ఎందుకనంటే ఈ రాయి రాయిగా లేదు, ఆ రాయి ఏమైపోయింది, పర్వతంగా మారిపోయింది. రాయి ఎక్స్పాండ్ అయింది, ఎవరెవరిలో, నీలో నాలో మనందరిలోకి. సువార్త ద్వారా ఏమయ్యాం మనం అందరూ, రాయిలో ఒక భాగమయ్యాం. ఎట్లా, మనం కూడా రాళ్ళుగా మార్చబడ్డాము. ఆయన సజీవమైన రాయి, మరి ఆయనతో కలిసిన వారు సజీవమైన రాళ్ళు, కానీ ఆ రాయి ఏమైంది, తృణీకరించబడిన రాయి. ఇవాళ మనలో కూడా దేవుని కొరకు నిలబడితే ఏమవుతాం, మనం తృణీకరించబడతాము. ఆ రాళ్ళన్నీ కలిసి ఇప్పుడు ఏమవుతాయండి, ఆ రాయే
పెద్ద పర్వతంగా మారిద్ది, ఇంకా ఏలిపోయేది ఏంది తెలుసండి, ఆయన రాజ్యమే. అందుకని ఈ పరలోక ప్రార్థనలోనే ఇంత మర్మం ఉంది. ఏమని, నీ రాజ్యము మాకు వచ్చును గాక అంటే అర్థం ఏంటంటే భూ సంబంధమైన రాజ్యాలన్నీ కూడా పతనం అయిపోతాయి, ఇంకంతే. ఆయన రాజ్యం వచ్చినప్పుడు ఏమైంది, భూమి మీద ఆ ఛాయలే కనపడవు, ఇంకా భూమి మీద ఎవరు కనపడరు. ఎందుకని, అందుకని ఏమంటున్నామండి ఇషా 9:6 ఆయన ఏమన్నాం ప్రభువారు, ఏమై ఉన్నాడు ప్రభువారు, మనకు ఒక శిశువు పుట్టాను ఆయనకి ఏమని పేరు పెట్టారు, ఒకసారి చదవండి 9:6. శిశువు పుట్టాను మనకు కుమారుడు అనుగ్రహింపబడను, ఆయన భుజము మీద రాజ్యభారము ఉండును. అందుకని ప్రభువారు వచ్చారు ఇక్కడ రాజ్యభారాన్ని. అందుకని ప్రభువారు వచ్చింది వాక్యం చెప్పేటప్పుడు ఏమని దినేష్ ఏమన్నాడు ప్రభువారు, అక్కడ ఆ బాప్తిస్మ ఇచ్చే యోహాను చెప్పిన సువార్తకి, యేసుక్రీస్తు వారు చెప్పిన సువార్తకి వ్యత్యాసం ఏంటి, బాప్తిస్మ ఇచ్చే యోహాను ఏం చెప్పాడు, మారు మనసు పొందుడి చెప్తూనే ఆయన ఏమన్నాడు, రాజ్యము సమీపించి ఉన్నది. ప్రభువారు మొత్తం దేని గురించి మాట్లాడాడు, కేవలము మారు మనసు గురించే చెప్పలా, ఆయన మాట్లాడిన ప్రతి మాట పరలోక రాజ్యం గురించి మాట్లాడాడు. భూ సంబంధమైన రాజ్యమే కాదు, అసలుకి నీవు ఆ రాజ్యంలో భాగమై ఉండాలి అంటే యోహాను సువార్త 3:5 ఏమనుంది, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించని ప్రవేశించ. మనం ప్రార్థన చేస్తుంది ఏంటంటే దేవుని రాజ్యము నలుదిక్కులు విస్తరించాలి. ఎప్పుడైతే రాజ్య సువార్త నలుదిక్కులు విస్తరించునో అటు తర్వాత అంతము వచ్చును. ఈ రాజ్య సువార్త విస్తరించటానికే మనం సువార్త చెబుతున్నాం, సువార్త తెలియని వారికి మనం వినిపిస్తున్నాం. ఏమని అంటే కేవలము పాప క్షమాపణ మాత్రమే కాదండి జరుగుతుంది, నీవు రాజ్యములో ప్రవేశిస్తున్నావు, ఈ భూ సంబంధమైన రాజ్యాలన్నీ పతనం అయిపోతాయి, ఆ రాయే ఏలబోతుంది, ఆ తృణీకరించబడిన రాయే మూలకు తలరాయి అయిద్ది, ఆ రాయి ఎవరో కాదు స్వయన దేవుడు, ఆ దేవుడు నీలో నాలో రావటం వలన మనము కూడా ఆయనలో భాగం అయిపోతాము, ఆయన మనలోనూ మనం ఆయనలోనూ మారి పర్వతంగా మారిపోతాం, ప్రభువారు మనం మాత్రమే నివసిస్తాం. అదే దేవుని యొక్క ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని మనం ప్రతిస్పందిస్తూ ప్రార్థన ఏమని చేస్తున్నాము, పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక, దేవా నీకు వందనాలు స్తోత్రాలు, నీ నామము పరిశుద్ధపరచబడటము నీ రాజ్యము భూమి మీదకి తేటానికి దేవా మమ్మల్ని బలపరచండి. దేవా మా గురి కేవలము నీ రాజ్యమై ఉండాలి. దానియేలుకు తెలుసు బబులోనులో ఉన్న తన గురి మాత్రం కిటికీ తీసి ప్రభా యెరూషలేం వైపే చూశాడు, ఎందుకంటే ఆ రాజ్యము యెరూషలేం. ఇవాళ మేము దేవా తండ్రి మేము ఉన్నతమైన చూపును చూస్తూ ప్రభా దేవా మా గురి నూతన యెరూషలేముగా ఉండటానికి సహాయం చేయండి. నీ రాజ్యము నూతన యెరూషలేము, అది తెచ్చేవారు సంఘమే, సంఘము దాని యొక్క మునిరుచిగా ఉండటానికి సహాయం చేయండి. మేము ఉన్నది నీ రాజ్య స్థాపన కొరకే ప్రభ దేవా. ఈ భూమి మీద ఉన్న ఏ రాజ్యాలు ఏ రాజులు కూడా దేవా వారి రాజ్యాలు నిత్యము నిలిచిండేది కాదు కదా ప్రభ, నీ రాజ్యమే నిత్యము నిలిచిండేది దేవా. నీ రాజ్యము ఈ భూమి మీద రావాలి నాయన, దేవా నీ రాజ్యాన్ని నువ్వు తీసుకొని రండి దేవా. నువ్వు చెప్పిన ప్రార్థనలోనే నీ రాజ్యాన్ని తేటానికి మీరు ప్రార్థన చేయండి అన్నారు ప్రభ. నీ రాజ్య స్థాపన కొరకే ఆ దినాన వారందరూ కూడా దేవా నీ కొరకే బ్రతికారు, మీరు వచ్చింది కూడా నీ రాజ్య స్థాపన కొరకే, తిరిగి నువ్వు రేపటి దినాన రాబోతుంది కూడా నీ రాజ్యం కొరకేనాయన. నీ రాజ్యమే మా గురిగా ఉండటానికి, నీ రాజ్యం అంటే ఇలా సంఘమై ఉన్నది, రక్షణ పొందుకున్న బిడ్డలై ఉన్నారు అనేక మందిని, అనేక మంది రక్షణ కొరకు దేవో తండ్రి పౌలు ఏ విధంగా అయితే బ్రతికితే క్రీస్తు కొరకు, చావైతే లాభము అయితే నేను బ్రతుకుతుంది మీ కొరకు అనగా సంఘం కొరకు, దేవా మేము బ్రతుకుతుంది నీ కొరకు మరియు సంఘము కొరకు. సంఘమే నీ రాజ్యమై ఉన్నది, నీ యొక్క రాజ్యంలోనే నువ్వు నివసిస్తావు, సంఘంతో నివసిస్తావు. ఇవాళ దేవో తండ్రి ఈ రాజ్య సువార్త నలుదిక్కులు విస్తరించి ప్రభా అనేకులు నశించిపోతున్న వారిని రక్షించుకోండి, నీ రాజ్యాన్ని ఇక్కడ భూమి మీద స్థాపిస్తారని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి పెడుకున్నాము తండ్రి, ఆమేన్. మహోన్నతుడా మహనీయుడ దేవాది దేవ వందనాలయ, కొంతకాలంగా రాజ్య సువార్త మాకు నేర్పిస్తున్న విధానానికి బట్టి వందనాలు దేవ. అన్నయ్య చెప్పిన ప్రకారం
ఎన్నో ఎక్కువ మంది నశించిపోతున్న వాళ్ళకి ఈ రాజ్యసువార్త ప్రకటించి వాళ్ళు నీ గురించి నువ్వు నిజమైన దేవుడు అని తెలుసుకొని నీలో ఎదిగే వారిగా వాళ్ళందరూ అనేకులు నీలో వచ్చి నీలో ఎదిగే వారిగా తయారయ్యేటట్టు మా ద్వారా తయారయ్యేటట్టు నీ రాజ్యసువార్తను ప్రకటించేటట్టు మా అందరికి ఆ జ్ఞానాన్ని ప్రసాదించమని మా ప్రభు యేసుక్రీస్తునామమున అని అడిగి పెడుకుంటున్నా తండ్రి. ఆమేన్. గొప్ప దేవా, స్తోత్రం నైనా, యేసయ్య స్తోత్రం నైనా, అద్భుతమైన వాక్యాన్ని బట్టి స్తోత్రం నైనా. అవును నాయన, మేము ప్రార్థిస్తున్నాం నాయన, మీ రాజ్యం వచ్చిన దాకా అని నా తండ్రి. మరి నాయన, మీ రాజ్యంలో నాయన జయించే వారుగా మేము ఉండడానికి కృప చూపించండి నాయన. ఆయన నా తండ్రి నాయన, సువార్త ప్రకటించడం అనేది నా తండ్రి నాయన ఎంతో గొప్ప నా తండ్రి నాయన ఆయన పని నా తండ్రి. మరి నాయన, మేము నాయన పరిశుద్ధులముగా ఉండడానికి ఆయన మమ్మల్ని ఒక కృపతో మీరు నడిపిస్తున్నారు నా తండ్రి. మమ్మల్ని నేను సరి చేసుకొని నా తండ్రి, మా జీవితాలను నేను సరి చేసుకొని మా లోపాలను నేను సరి చేసుకున్నప్పుడే నా తండ్రి నాయన ఆయన మేము సువార్త ప్రకటించినప్పుడు నాయన మా జీవితాల నుంచి ఎదుటి వాళ్ళు నేర్చుకోగలుగుతారు నా తండ్రి. నాయన, ఏ విధంగా సౌలు అయితే పౌలుగా మారాడో నా తండ్రి నాయన, ఆ విధంగా నాయన మరి మా లోపాలను నేను నాయన సరి చేసుకొని నా తండ్రి నాయన మీ రాజ్య భారాన్ని నా తండ్రి నాయన ఆయన మేము నా తండ్రి సువార్త ప్రకటించే వారంగా ఉండేటట్టు నాయన మీ రాజ్యంలో నాయన మేము జయించే వారంగా ఉండి నాయన నాయన ఉన్న తండ్రి నాయన ఆ రాజ్యాన్ని మేము సంపాదించుకునేటట్టు మీరే కృప చూపించి నడిపించమని ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరలోకమందున్న తండ్రి నాయన, నీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు దేవా. అయితే ఈ సాయంకాలం దినం నా తండ్రి నాయన, మీరు మాకు బోధించిన వాక్యాన్ని బట్టే నీకు స్తోత్రం దేవా. అయితే మీరు మాకు నేర్పించిన ప్రార్థన బట్టే నీకు స్తోత్రం తండ్రి నాయన, మీరు నేర్పించిన ప్రార్థనని దేవా. అయితే మేము ప్రార్థనగానే తండ్రి నాయన పలకకుండా తండ్రి నాయన మా క్రియలలో దేవా. అయితే మీ చిత్తానుసారాన్ని నెరవేర్చే పిల్లలంగా తండ్రి నాయన మమ్మల్ని మీరు బలపరచండి దేవా. ఏ విధంగా అయితే తండ్రి నాయన నీ యొక్క భక్తులు తండ్రి నాయన ప్రవక్తలు దేవా ఏసయ్య నీలో నిలబడి తండ్రి నాయన ఉన్నారో తండ్రి, ఆ విధంగా దేవా ఏసయ్య ఎంతటి సాతాను అనే గాలి తండ్రి నాయన మమ్మల్ని చెదరగొట్టినను దేవా ఏసయ్య, మేము చెదిరిపోకుండా తండ్రి నాయన నీలో బలముగా ఎదిగి దేవా ఏసయ్య నీ పరలోక రాజ్యం కోసం నిలిచి ఉండే పిల్లలంగా తండ్రి నాయన మమ్మల్ని మీరే బలపరచండి దేవా ఏసయ్య. నీ పరలోక రాజ్యాన్ని తండ్రి నాయన మీరు పంపిస్తూ ఉన్నారు దేవా ఏసయ్య. మీ పరలోక రాజ్యం వచ్చినప్పుడు తండ్రి నాయన మేము మీ రాజ్యంలో ఉండే పిల్లలంగా తండ్రి, అంతటి గొప్ప భక్తి పరులంగా దేవా ఏసయ్య, మీ సంఘంలో ఎదిగి ఉండేటువంటి పిల్లలంగా తండ్రి మమ్మల్ని మీరే బలపరుస్తారని కోరుతూ యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. సాంసన్ బ్రదర్ చేయండి. పరిశుద్ధురా, పరిశుద్ధురా, ప్రేమల తండ్రి, నీ కోరాలు తండ్రి, ఉదయకాలం నుంచి సాయంకాలం నిర్వహిస్తున్నా తండ్రి, తండ్రి బ్రదర్స్ కోసం శిక్షలు ప్రార్థన చేస్తున్న వాళ్ళ కుటుంబాలు ప్రార్థన చేస్తున్న ప్రభుత్వ ఏ వాక్యం కొరకు ప్రార్థన చేస్తున్న వాక్యం ఉన్న వారు సహాయం చేయమని, ఏ నా కుటుంబం కొరకు మంచి ఆరోగ్య కుటుంబం ప్రార్థన చేయమని వేసాను అడుగుతున్నాం తండ్రి. ఆమె పరిశుద్ధ మహోన్నత కృపగలిని దేవ యేసయ్యకి స్తోత్రం ప్రభు. ఈ సాయంకాలం చేయమన్న దేవ వాక్యాన్ని విన్నాను ఎంతో ఆనందకరంగా ఉంది ప్రభు. దేవ యేసయ్య, మీ రాజ్యం కొరకు మేము జీవించే విధంగా మా జీవితాలను ఆ విధంగా మార్చుకునే విధంగా మాకు సహాయం చేయండి ప్రభు. అదే విధంగా ఇతరులకు బోధించే వారంగా మమ్మల్ని మార్చండి ప్రభు. ఏ విధంగా నడవాలో, ఏ విధంగా బోధించాలో చెప్పాలో అని తెలియజేయండి. మీ రాజ్య విషయంలో మమ్మల్ని వాడుకోండి ప్రభు. యేసయ్య చిన్న ప్రార్థన అర్పించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించాము తండ్రి.